శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. నా పేరు డాక్టర్ వెంకట రవిశంకర్ శర్మ. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. శుక్ర గ్రహ సంచారం అనే వీడియో చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే 24వ తారీఖు మనకు శుక్రుడు వచ్చేటప్పటికి మనకు మీనంలో నుంచి ఆ మేషంలోకి ప్రవేశించబోతున్నాడు. సో ద్వాదశ రాశుల మీద ఇది ఎటువంటి ప్రమాణం చేయబోతున్నది, ఎటువంటి పర్యవసానం జోడించబోతున్నది అనేది ఇంపార్టెంట్ అని అనుకున్నాను. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క శుక్రగ్రహ సంచారం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. శుక్రుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్థానం వచ్చేటప్పటికి మీనంలో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు అన్నమాట. ఇక్కడ నుంచి మేషంలోకి రాబోతున్నాడు. ఈ మేషంలోకి వచ్చినప్పుడు మేషంలో రాశాధిపతి వచ్చినప్పుడు మేషానికి రాశాధిపతి అయిన కుజుడు స్థానం అది. ఆ కుజ స్థానంలోకి శుక్రుడు రాబోతున్నాడు. అక్కడ ఆల్రెడీ రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు. సో ఈ యొక్క కాంబినేషన్స్ ఎలా వర్కౌట్ అవ్వబోతున్నాయి, ఎందుకంటే ఎప్పుడైతే రాహుతో శుక్రుడు కలిసినప్పుడు అది ఎటువంటి పరిణామాలకి దారి తీస్తున్నది అనేది ముఖ్యంగా ఇక దేశ కాలమాన పరిస్థితుల ప్రకారంగా కూడా ఇది ఒక ముఖ్యమైనగా చెప్పవచ్చు అన్నమాట. ఎందుకంటే మనం ఇంకొక వీడియోలో కూడా కుజగ్రహ సంచారం గురించి కూడా చెప్పబడింది, అది కూడా మీరు చూడొచ్చు. కుజగ్రహ సంచారంలో ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి మరియు దాని తర్వాత శుక్రగ్రహ సంచారంతో కూడా అటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైతే శుక్రుడు ఇక్కడ రాబోయే ఎప్పుడైతే సంచారం జరగబోతుందో ఇది ముఖ్యంగా ఇక యువతి యువకులు ఎవరైతే ఉన్నారో యుక్త వయసులో ఉన్నారో వాటి మధ్య దుష్ప్రభావాలను కలిగించే విధంగా కనపడుతున్నది. ఎందుకంటే మేష లగ్నాత చూసుకుంటే మనకు వృషభ లగ్నం ఇప్పుడు ఉదయించే లగ్నం అన్నమాట. లగ్నాధిపతి అన్నమాట, లగ్నాధిపతి వేయంలోకి రాబోతున్నాడు. ప్రజెంట్ ఉదయకాల లగ్నం వచ్చినట్టు వృషభ లగ్నం అన్నమాట. వృషభ లగ్నంలోకి 12వ స్థానంలోకి రాబోతున్నాడు శుక్రుడు. సో ఇది దేశకాల పాలమాన పరిస్థితుల ప్రకారంగా చెప్పాలంటే ఇది అంత మంచి ఇదిగా లేదు. ఎందుకంటే ఉచ్చ స్థానం నుంచి 2వ స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. దట్టు మేషంలోకి సంచారం అనేది అంత మంచి ఫలితాన్ని అయితే ఇవ్వదు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు వీటన్నిటికి సంబంధించిన విషయాలు ఇంకా బయటకు రావచ్చే విధంగా ఉంటుంది. ఇక వర్షాలు పడటానికి ఇంకా కొంచెం ఉంటుంది. దానితో పాటు సస్యానుకూలత పంటలు వాటన్నిటి గురించి కూడా కొంచెం మందస్థంగా జరుగుతుంటుంది అన్నమాట. ఇంకా వస్తే మనం ఇక ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క శుక్రగ్రహ సంచారం అనేది ఎలా ఉందో చూద్దాం మనకి. ఇంకా అంటే ఒక్కొక్క రాశి వారికి అనమాట, అంటే ముఖ్యంగా చెప్పాలంటే స్టార్టింగ్ విత్ మేషరాశి అనమాట. మేషరాశి వారికి ఎలా ఉంది, మేషరాశి వారికి వచ్చేటప్పటికి శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు ఆల్రెడీ, కాకపోతే ఆయన ఉచ్చస్థానంలో ఉన్నాడు అనమాట. ఉచ్చస్థానం నుంచి లగ్నంలోకి రాబోతున్నాడు. ఈ లగ్నంలోకి వచ్చిన శుక్రుడు వచ్చేటప్పటికి సప్తమాన్ని కూడా చూస్తాడు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే పాజిటివ్గానే చెప్పొచ్చు. ఎందుకంటే బేసికల్గా శుక్రుడు ఎప్పుడైతే లగ్నంలోకి వస్తున్నాడో, ఎందుకంటే వీళ్ళకి ధనాధిపతి కాబట్టి ధనాధిపతి లగ్నంలోకి రావడంలో అనేది చాలా పాజిటివ్ యాంగిల్ అన్నమాట వీళ్ళకి. సో ప్లస్ వివాహ సంబంధించిన విషయాలు కూడా వీళ్ళకి ముడిపడే విధంగా ఉంటాయి. రెండోది వచ్చేటప్పటికి వృషభ రాశి. వృషభ రాశి కూడా లగ్నాధిపతి అనమాట. అలా వృషభ రాశికి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ ఇంట్లో ఉండటం అనేది ఒక రకంగా ప్రాబ్లమాటిక్ ఇష్యూ అన్నమాట. ముఖ్యంగా దాంతోపాటు 12వ ఇంట్లో ఉన్న ఇతను ఎవరైతే శుక్రుడు ఉన్నాడో ఆయన సప్తమాన్ని చూస్తాడు. అక్కడ నుంచి సప్తమాన్ని చూస్తాడు వీళ్ళకైతే స్పష్టం అవుతుంది అన్నమాట. సో శత్రు సంబంధిత దాన్ని చూస్తాడు. శత్రు సంబంధిత అనుకూలత అనేది పెరుగుతుంది మరియు వీళ్ళకి శత్రు సంబంధిత విషయంలో ఏదైనా డబ్బులు రావాల్సినవి, వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోయినవి ఏదైతే ఉంటాయో ఆ డబ్బులు అని ఆయనకు వస్తాయి అన్నమాట వీళ్ళకి. కాకపోతే వీళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ధర్మబద్ధంగా వీళ్ళు ఖర్చు పెట్టే విధంగా ఉంటుంది. 24వ తారీఖు తర్వాత దుర్వ్యయం అనేది తగ్గుతుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి 3వ రాశి వచ్చేటప్పటికి మిథునం అన్నమాట. మిథునంలోకి వచ్చేటప్పటికి ఆయన రాజ్య లాభంలోకి ఉన్నాడు అన్నమాట. లాభంలోకి రాబోతున్నాడు అనమాట. లాభంలోకి ఎప్పుడైతే శుక్రుడు రాబోతున్నాడు అంటే వీళ్ళకి పంచమాధిపతి అన్నమాట. పంచమాధిపతి మరియు వ్యయాధిపతి. పంచమాధిపతి వ్యయాధిపతి ఎప్పుడైతే మనకు లాభంలోకి రాబోతున్నాడో వీరికి మిథున రాశి వారికి వచ్చేటప్పటికి చాలా చాలా బాగా ఉండే విధంగా ఉందన్నమాట 24వ తారీఖు తర్వాత. దాంతోపాటు తర్వాత కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా శుక్రుడు ఉన్న స్థానం ఆల్రెడీ వచ్చేటప్పటికి 9వ స్థానంలో ఉన్నాడు అన్నమాట. అంటే భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానం నుంచి ఆయన రాబోతున్న స్థానం వచ్చేటప్పటికి రాజస్థానంలోకి రాబోతున్నాడు. రాజస్థానంలోకి ఎప్పుడైతే శుక్ర సంచారం జరుగుతుందో, మేషంలోకి జరుగుతుందో, ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే ఉద్యోగ పరంగా కొద్దిగా పాజిటివ్ యాంగిల్ అనేది కనబడుతూ ఉంటుంది. ఉద్యోగ ప్రకారంగా వాళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరకొరుతాయన్నమాట. సో నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వాళ్ళకి వచ్చేటప్పటికీ ఆయన అష్టమ స్థానంలో ఉన్నాడన్నమాట. సో ఆల్రెడీ ఉన్న స్థానం వచ్చేటప్పటికీ వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన రాబోతున్నది వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు. ఆ విధంగా కూడా వీళ్ళకి సింహరాశి వారికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత తదుపరి వచ్చేటప్పటికి కన్యా లగ్నం, కన్యారాశి వారు అన్నమాట. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి ఆయన శుక్రుడు ఉన్న స్థానం సప్తమ స్థానం నుంచి అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు అన్నమాట. మరియు కన్యాస్థానరాశి వారికి ఆయన ధనాధిపతి అష్టమంలోకి ప్రవేశించడం వల్ల ధననష్టం అనేది జరగబోతున్నది అన్నమాట. వీళ్ళకి ధననష్టం అనేది జరగబోతుంది. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవ్వబోతున్నది అన్నమాట. సో ఆ విషయంలో
కన్యారాశి వారికి జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యం అన్నమాట. తదుపరి వచ్చేటప్పటికి వీరి తులారాశి వారు అన్నమాట. తులారాశి వారికి వచ్చి లగ్నాధిపతి. లగ్నాధిపతి వీరికి షష్టమంలో ఉన్నాడన్నమాట. షష్టమంలో ఉన్నా సరే తులారాశి వారికి ఆయన ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానంలో ఉన్న ఒక గ్రహం ఎప్పుడైతే సప్తమంలోకి వస్తుందో వివాహ సంబంధించిన విషయాలు ముడిపడతాయన్నమాట. కొత్త ఎవరైతే తులారాశి వారు ఉన్నారో. తదుపరి వృచ్చిక రాశి అన్నమాట. వృచ్చిక రాశి వారికి ఆయన పంచమాధిపతి. పంచమాధిపతి పుత్రకారకుడైన శుక్రుడు పంచమంలో ఉండటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది వీళ్ళకి ఉచ్చస్థానంలో. 24 వరకు, 24 తర్వాత నుంచి ఎప్పుడైతే ఆయన పంచమం నుంచి షష్టమంకి వస్తాడో శత్రు సంబంధిత విషయాల్లో అనుకూలత మరియు దాని తర్వాత వ్యతిరేకత కూడా ఎదురవుతుంది అన్నమాట. అంటే ఎందుకంటే ఈయనకి జాతకం ప్రకారంగా వీళ్ళ రాశి ప్రకారంగా వాళ్ళు ఆయన సప్తమాధి అన్నమాట. అంటే వివాహ సంబంధిత విషయాల్లో ఒక రకంగా చెప్పాలంటే వ్యతిరేకత ఈ యొక్క వృచ్చిక రాశి వారికి వీళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది అన్నమాట. సో కొద్ది జాగ్రత్తగా ఉండటం అనేది వృచ్చిక రాశి వారికి చాలా చాలా ముఖ్యమైన సూచనగా చెప్పబడుతున్నది. తదుపరి వచ్చేటప్పటికి ధనుర్లగ్నం అన్నమాట. ధనుర్రాశి వారికి వచ్చేటప్పటికి శుక్రుడు ఉన్నది శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, చతుర్థంలో ఉన్నాడు అన్నమాట. చతుర్థం అంటే నాలుగో ఇంట్లో ఉన్న ఎవరైతే శుక్రుడు ఉన్నాడో ఆయన పంచమంలోకి వస్తాడు. పుత్ర సంబంధిత విషయాల్లో పాజిటివ్నెస్ ఉంటుంది. పిల్లలు పుట్టాలి అని ఎప్పటి నుంచి కోరుకుంటున్న వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది అన్నమాట కంపల్సరీగా. దాని తర్వాత మకరం అన్నమాట. మకరానికి ఆయన ఉన్న స్థానం తృతీయంలో ఉన్నాడు. వీళ్ళకి వచ్చేటప్పటికి ఆయన పంచమాధిపతి. పంచమంలో ఉన్నది చతుర్థంలోకి పోతున్నది కాబట్టి గృహ కొనుగోలు ఆ విషయాల్లో కొద్దిగా సానుకూలత అనేది 24 తర్వాత ఎక్స్పెక్ట్ చేయడానికి ఈ యొక్క మకరాశి వారికి చాలా చాలా దివ్యంగా ఉంటుంది అన్నమాట. తర్వాత కుంభరాశి వారికి వచ్చేటప్పటికి శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు. వీర జాతకం వీరి యొక్క లగ్నం ప్రకారంగా చూసుకుంటే ఆయన చతుర్థాధిపతి అన్నమాట. చతుర్థాధిపతి అయిన శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు. ఆ ధనస్థానంలో ఉన్న యొక్క శుక్రుడు తృతీయంలోకి మారబోతున్నాడు. అంటే భాతృ సంబంధిత విషయాల్లో వీరికి సానుకూలత లభించబోతున్నది ఒక విధంగా చెప్పాలంటే. కాకపోతే ఆయన వీళ్ళకి చతుర్థాధిపతి కాబట్టి అంటే తల్లి సంబంధిత విషయాల్లో ఆయన మకర ఎప్పుడైతే కుజస్థానంలోకి మారబోతున్నాడో అక్కడ కంపాటిబిలిటీ సరిగా లేదు కాబట్టి కొంచెం ఒక విధంగా వైరంగా కూడా తయారయ్యే విధంగా ఉంటుందన్నమాట. సో కొద్ది విషయం అవి ఒక విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండటం అనేది ఆల్వేస్ ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. తదుపరి మీనం అన్నమాట. మీనంకి వచ్చేటప్పటికి లగ్నంలో ఉన్న శుక్రుడు ధనంలోకి వెళ్ళబోతున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే ఇది పాజిటివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరికి ఆల్రెడీ రవి రాహు ఇద్దరు కలిసి ఉన్నారు. రవి కూడా మారబోతున్నాడు. రవి వచ్చేటప్పటికి వీళ్ళకి మారబోయేది వృషంలోకి మారబోతున్నాడు. రాహు ఒక్కడే ఉండబోతున్నాడు. రాహువు శుక్రుడు కలిసి మేషంలో ఉండబోతున్నారు. కాబట్టి ఈ యొక్క మూమెంట్ అనేది ఎప్పుడైతే శుక్రుడు మేషంలోకి రాబోతున్నాడో ఆ యొక్క కాంబినేషన్ అనేది ఈ యొక్క మీన రాశి వారికి వచ్చేటప్పటికి యోగించబోతున్నది క్లియర్గా తెలిసిపోతున్నది. సో ఇది శుక్రుడికి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క గ్రహ స్థితిని బట్టి శశి వారికి జరగబోయే ఫలితాలు అన్నమాట. ఇది యాక్చువల్గా 12 రాశుల వారికి ఈ యొక్క గ్రహ స్థితులను బట్టి జరగబోయే ఫలితాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి వీళ్ళకి పరిహారం చెప్పబోతున్నాను. ముఖ్యంగా వచ్చేటప్పటికి శుక్రుడికి వచ్చేటప్పటికి అధిపతి వచ్చేటప్పటికి లక్ష్మీదేవి అధిపతిగా చెప్పబడుతుంది. ముఖ్యంగా మనకు తెలుసు శుక్రవారం అనేది శుక్రుడికి పెట్టిన వారం కాబట్టి శుక్రవారం అయిందన్నమాట. మనకు ఇక శుక్రవారం ముఖ్యంగా వచ్చేటప్పటికి లక్ష్మీదేవిని పూజించడం అనేది ముఖ్యమైన సూచన. దాంతోపాటు మనం లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. దాంతోపాటు లక్ష్మీదేవికి ఇష్టమైనది పాలతో చేసిన పరవాణం అనేది చాలా చాలా ముఖ్యమైన ఇష్టమైన ఇదన్నమాట. ఆ నైవేద్యం పెట్టేసి శుక్రవారం పూట అమ్మవారిని మీరు మనస్ఫూర్తిగా వేడుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధించడం అనేది జరుగుతుంటుంది. ఇక దోష పరిహారం ఎవరికైతే దోష పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇక చెప్పిన విధంగా ప్రకారంగా ఎవరికైతే ధనవ్యయము దాని తర్వాత ఈ యొక్క వివాహ సంబంధిత విషయాల్లో ఆటుపోట్లు ఎవరైతే ఎదుర్కొంటున్నారో కోర్టు కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చినప్పటికీ సపరేట్గా వేరే రెమెడీస్ ఉంటాయి. భృగు బాస్వత హోమాలు ఇవన్నీ చేయించాల్సి ఉంటుంది. వాటికి వీడి ఈ యొక్క రెమెడీస్ సరిపోవు. వాటి విషయం కోసం అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు మా వెబ్సైట్తో కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే కింద ఉండే నెంబర్ ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ వీటికి సపరేట్గా మన జ్యోతిష్యం జాతకం చూడాలి. యాక్చువల్గా జాతకం ప్రకారంగా ఎటువంటి గ్రహస్థితులు ఉన్నాయి వాటి ప్రకారంగా చూసే మనం రెమెడీస్ అనేది క్లియర్గా చేస్తేనే అవుతుంది. జ్యోతిష్యం అనేది తప్పు కాదు. దయచించి మోసపోవటం అనేది మనం తప్పు అవుతుంది. కాబట్టి మోసం చేసే వాళ్ళని నమ్మద్దు. మీరు 1-2 అనలైజ్ చేసుకొని 10 దగ్గరికి ఎవరి దగ్గరైనా మీరు అప్రోచ్ అవ్వడం అనేది ఆల్వేస్ అనేది ఒక మంచి అడ్వైజ్గా చెప్పడం జరుగుతున్నది. నమస్కారం, స్వస్తి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.